హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం వచ్చేటప్పటికి పాలిటెక్నిక్ కోర్సెస్ సిరీస్లో భాగంగా మనము మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ కోర్సు గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం మెయిన్గా ఇందులో మనకు ఎలాంటి సబ్జెక్ట్స్ వస్తాయి వాటి వల్ల మనకి యూజ్ ఏంటి దాంతోపాటు ఎలాంటి జాబ్స్ వస్తాయి గవర్నమెంట్ సెక్టార్స్లో ఏ కంపెనీస్ ఉన్నాయి ప్రైవేట్ సెక్టార్స్లో ఏ కంపెనీస్ ఉన్నాయి మెయిన్గా ఈ యొక్క మెకానికల్ తీసుకున్న వాళ్ళకి ఎక్కడ ఎక్కడ మంచి ఫ్యూచర్ అయితే ఉండబోతోంది ఇంకా ఏంటంటే మనకు ఈ రన్నింగ్ వరల్డ్ అంటే ఇప్పుడున్న వాళ్ళు మనకు మెకానికల్ ఇంజనీర్ చేసిన వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి కొన్ని క్రోడ్స్ రూపీస్ ఇచ్చే ఆఫర్స్ ఉన్నాయి దాంతోపాటు కొన్ని మనకు యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ మన దగ్గర ఉన్నట్టయితే అయితే మనకు కొన్ని క్రోడ్స్ ఆఫ్ మనీస్ కూడా వస్తాయన్నమాట అవి ఏంటి ప్రైజెస్ ఏంటి వాటి గురించి డిస్కస్ అయితే చేద్దాం దాంతోపాటు ఏంటో మెయిన్గా అంటే సాలరీస్ సంబంధించి డిప్లొమా అయిపోయిన వాళ్ళకి సాలరీస్ ఏ విధంగా ఉంటాయి దాంతోపాటు పాలిటెక్నిక్ అయిపోయిన వాళ్ళకి సాలరీస్ ఏ విధంగా ఉంటాయి వీటన్నిటి గురించి కూడా డీటెయిల్గా అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఫ్రెండ్స్ టాపిక్లోకి అయితే వెళ్ళే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఒకటి ఏంటంటే మెయిన్గా యొక్క మెకానికల్ కోర్స్ సంబంధించి వీడియో అయితే నిన్న మార్నింగ్ అయితే చేయాల్సి ఉండే బట్ అన్ఫార్చునేట్లీ మనకు సుప్రీం కోర్కు సంబంధించి న్యూస్ అనేది చాలా ఉండడం ద్వారా ఈ వీడియో అయితే చేయలేదు బట్ ఇవాళ మార్నింగ్ లెవెన్ ఏఎంకి అయితే ఈ వీడియో అయితే మీరు అయితే చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక మెయిన్ టాపిక్లోకి వచ్చేసినట్టయితే మనకు ఈ యొక్క పాలిటెక్నిక్ సంబంధించి ఈ యొక్క మెకానికల్ ఇంజనీరింగ్ ఎలా ఉంటుందంటే మెయిన్గా ఇక్కడ మీరు ఏదైతే కంప్లీట్ ఏది నేర్చుకుంటారంటే మీరు యొక్క డిజైనింగ్ సైడ్ దాంతోపాటు ఈ యొక్క మిషన్స్ దాంతోపాటు ఆ మిషన్స్ యొక్క వర్కింగ్ దాంతోపాటు ఏదైతే మిషన్స్ రన్ అవ్వడానికి ఎనర్జీస్ ఉంటాయో ఆ ఎనర్జీ సోర్సెస్ వీటన్నిటి గురించి అయితే తెలుసుకుంటారనమాట ఎందుకు మీరు ఒకసారి క్యాప్షన్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క మిషన్స్ అనేవి లేనిది ఈ వరల్డ్ అనేది కన్ఫర్మ్గా మూవ్ అనేది అవ్వదు మీరు ఏ వర్క్ తీసుకోండి ఏ కంపెనీ అన్నా తీసుకోండి ఏదన్నా తీసుకోండి కంప్లీట్గా మిషన్ అనేది కన్ఫామ్గా అయితే ఉంటుంది మీరు ఏదన్నా తీసుకోండి మీరు ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకుంటే ఖచ్చితంగా రోబోటిక్స్ మిషన్స్ లేత్ మిషన్స్ గ్రిల్ డ్రిల్లింగ్ మిషన్స్ మిల్లింగ్ మిషన్స్ ఏ టు జెడ్ మిషన్స్ అనేవి ఉంటాయి అలా లేకుండా మీరు ఏదైనా ఇంకొక చిన్న కంపెనీస్ ఏమన్నా తీసుకోండి ప్రతి ఒక్క దాంట్లో మిషన్స్ ఉంటాయి ఆటోమొబైల్ కంపెనీస్లో మిషన్స్ ఉంటాయి దాంతోపాటు మనకు ఈ యొక్క ఏరోస్పేస్ కావచ్చు ఈ యొక్క శాటిలైట్స్ కావచ్చు వీటన్నిటికీ మనకు మెకానికల్ అనేది రిలేటెడ్ అనమాట కాబట్టి మెకానికల్ తీసుకున్న వాళ్ళు వీళ్ళన్నిటిలోనూ ఫిట్ అనేది అవుతారు ఇక నెక్స్ట్ మనము ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ గురించి అయితే చూసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఇక మీరు స్క్రీన్ పైన అయితే చూస్తున్నారు కంప్లీట్గా మనకు పాలిటెక్నిక్లో వచ్చే సబ్జెక్ట్స్ ఇవన్నమాట మరి బీటెక్లో కూడా మనకు ఇందులో నుంచి దాదాపు సబ్జెక్ట్స్ వస్తాయి బట్ దానికి తోడు దానికి ఎక్స్టాండెడ్గా ఇంకొన్ని సబ్జెక్ట్స్ అయితే బీటెక్లో రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మెయిన్గా పాలిటెక్నిక్ సంబంధించి చూసుకున్నట్టయితే కన్ఫామ్గా ఇక్కడ ఫార్టీ వన్ అని మెన్షన్ అయితే చేశారు ఇక్కడ మెయిన్గా క్లియర్గా చూసుకున్నట్లయితే మనకు ఇవన్నీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఇక్కడ మెయిన్గా మనకు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ ఇవన్నీ మనకు అందరికీ ఒకే సబ్జెక్ట్స్ ఉంటాయని నేను చెప్పాను కదా అవి మనకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలాంటివి అయితే అలానే ఉంటాయి బట్ ఆ తర్వాత కోర్ సబ్జెక్ట్స్ మీకైతే రావడం అయితే జరుగుతుంది కోర్ సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఒకసారి నేనైతే టిక్ పెడతా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్గా మనకు ఏదైతే మనకు ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉన్నాయో ఆ తర్వాత మనకు ఈ యొక్క స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ కావచ్చు దాంతోపాటు మిషన్ డ్రాయింగ్ కావచ్చు బేసిక్స్ ఆఫ్ థర్మల్ థర్మల్ ఇంజనీరింగ్ కావచ్చు ఇలాంటివన్నీ మనకు ఈ యొక్క కోర్ సబ్జెక్ట్స్ అనమాట మెకానికల్ కి రిలేటెడ్ వాటి గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వన్ బై వన్ అయితే చూద్దాం ఇక్కడ మనకు ల్యాబ్ స్ ఉంటాయి థర్మల్ ఇంజనీరింగ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ల్యాబ్స్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ మనకు థర్మల్ ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ టూ థీరీ ఆఫ్ మిషన్స్ ఇవన్నీ కూడా మనకు మెకానిక్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఒకసారి దీనిపై అయితే బ్రీఫ్ లుక్ అయితే వేసేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటే మీరు ఏదన్నా ఒక కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నప్పుడు దాన్ని ఏ విధంగా మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే క్యాస్టింగ్ కావచ్చు ఫౌండరీ కావచ్చు మనకు ఈ యొక్క మనకు ఇంకా ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉంటాయి కదా ఇప్పుడు బాటిల్ తయారు చేయాలంటే బ్లో మోల్డింగ్ ఇంజక్షన్ మోల్డింగ్ పైర్సింగ్ పైర్సింగ్ ఇలాంటి బెండింగ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఇవన్నీ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లెక్కిందికి వస్తాయి అట్లా మెయిన్గా ఒక కాంపోనెంట్ రెడీ అవ్వడానికి మనం ఎన్ని విధాలుగా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు అన్న దాని గురించి అయితే మనం ఇందులో అయితే తెలుసుకుంటాం మెయిన్గా ఏంటంటే నెక్స్ట్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట అంటే ఏంటంటే ఒక మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది ఎంతవరకు సస్టైన్ అవుతుంది ఒక లోడ్ పడినప్పుడు అంటే ఒక ఐరన్ బార్ తీసుకోండి అందులో మీరు ఒక కొంచెం లోడ్ వేసినప్పుడు అది ఎంతవరకు వరకు సస్టైన్ అవుతుంది ఎంత లోడ్ వరకు ఆ బార్ అనేది హ్యాండిల్ చేయగలుగుతాం లోడు ఇలా వీటి గురించి ఒక మెటీరియల్ గురించి స్ట్రెంత్ అనేది మనం ఇందులో స్టడీ చేస్తామన్నమాట ఇంకా దీంతోపాటు మనకు మిషన్ డ్రాయింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు మిషన్ డ్రాయింగ్ అంటే ఇప్పుడు ఏది మీరు చూసుకున్న ఈ యొక్క మెకానికల్ సంబంధించి మనకు డ్రాయింగ్ అనేది ఎక్కువగా కనబడిస్తూ ఉంటుంది కనబడిస్తుంటారనమాట ఎందుకంటే మీరు ఏదైనా ఒక కాంపోనెంట్ మనకు త్రీ డీలో డిజైన్ చేయడానికి కాదు దాన్ని ఫస్ట్ మీరు టూ డీలో ఒక డ్రాయింగ్ ప్యాడ్లో డిజైన్ చేస్తారు మనకి ఇక్కడ మిషన్ డ్రాయింగ్ అని ఉంటుంది మిషన్కి సంబంధించి డ్రాయింగ్స్ చేస్తారు అంటే క్యాంప్స్ కావచ్చు ఇలా రిమైనింగ్ రిమేనింగ్ డ్రాయింగ్స్ అనేవి చేస్తారు దీనికి అడిషనల్గా మనకు ఆటో క్యాడ్ అండ్ సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది అందులో కూడా మీరు డిజైన్ సంబంధించి చేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే థర్మల్ ఇంజనీరింగ్ ఇది అనేది మీకు బేసిక్స్లోనే ఉంటుంది అంటే మనకు పి ఎంట్రోల్పీ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా థర్మోడైనమిక్స్ రిలేటెడ్ వాటికి రిలేటెడ్గా మనకైతే ఉంటుంది అనమాట ఇంకా అంటే థర్మల్ ఇంజనీరింగ్ మెయిన్లీ ఏంటంటే మనకు ఈ యొక్క ఎనర్జీ అనేది ఎలా వస్తుంది దాన్ని ఎలా కన్వర్షన్ చేస్తుంది దీనికి సంబంధించి ఎంత ఎనర్జీ కావాలి ఈ యొక్క మనకి ఏదైతే మిషన్ కావచ్చు మెటీరియల్ కావచ్చు దాని యొక్క థర్మల్ ఇంజనీర్ థర్మల్ కెపాసిటీ ఎంత వీటి గురించి అయితే ఇన్డెప్త్ అయితే డిజైన్ మీరైతే డిస్కస్ చేస్తారు ఇంకా ఫర్దర్గా ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే మనకు ఏదైనా ఒక ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతున్నప్పుడు ఆ ఫ్లూయిడ్ ఫ్లో అయ్యే దాంట్లో మనకు వచ్చే లాసెస్ ఏంటి దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి ఇలా సంబంధించి ఫ్లూయిడ్ రిలేటెడ్గా ఉంటుంది అనమాట ఇంకా ల్యాబ్స్ అన్ని వచ్చేవారికి మీరు ఏదైతే చదువుతారో దాన్ని ఎక్స్పెరిమెంటల్గా చేస్తారనమాట ఇక్కడ మెయిన్ మెయిన్ టాపిక్స్ వచ్చేటప్పటికి థీరీ ఆఫ్ మిషన్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ థిరీ ఆఫ్ మిషన్స్ థీరీ ఆఫ్ మిషన్స్ మెయిన్గా ఏంటంటే మనకు ఈ యొక్క ఇందులో టూ టూ భాగాలు అయితే ఉంటాయన్నమాట ఒకటి ఏంటంటే డిఓఎం కేఓఎం అంటారు ఒకటి డైనమిక్ ఆఫ్ మిషనరీస్ ఇంకోటి కైనమిక్ ఆఫ్ కైనమెటిక్ కైనమెటిక్స్ ఆఫ్ మిషనరీస్ అనమాట అంటే ఈ యొక్క మిషనరీ మిషన్ అనేది ఎట్లా మూవ్ అవుతుంది ఏ విధంగా మూవ్ అవుతుంది క్యాంప్స్ ఏంటి ఈ యొక్క మనం ఏదైతే ఇప్పుడు ఇంజన్ తీసుకోండి అందులో మనకు క్యాంప్స్ మూవ్ అవుతేనే పెట్రోల్ డీజిల్ అనేది సక్క అవుతూ ఉంటుంది అవన్నీ ఎట్లా వర్క్ అవుతాయి అంత ఫ్లూయింట్గా అంత ఆటోమేటిక్గా అన్న దాని గురించి ఇందులో అయితే డీటెయిల్గా తెలుసుకుందాం దాని రిలేటెడ్గా మనకు యొక్క క్లచ్ెస్ కావచ్చు స్టేరింగ్స్ వీటన్నిటి గురించి కూడా మనమైతే ఈ యొక్క థీరీ ఆఫ్ మిషన్స్లో అయితే నేర్చుకోవడం అయితే జరుగుతుంది ఇంకా తర్వాత మనకు సిఎన్సి మిషన్స్ కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్స్ మిషన్ ఇవి ఆటోమేటెడ్గా ప్రతి ఇండస్ట్రీలో అయితే ఉంటాయన్నమాట మెయిన్గా సిమెన్సీకి సంబంధించి కాబట్టి వాటి గురించి అయితే డిస్కస్ చేస్తాం ఈ యొక్క సబ్జెక్ట్స్లో ఇంకా తర్వాత మనకు మిషన్ డిజైన్ కావచ్చు ఇంకా తర్వాత మనకు రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ బట్ మనకి ఇప్పుడు కమింగ్ డేస్లో ఈ టాపిక్ అనేది స్కిప్ అవుతుంది కాబట్టి ఇంకా ఫర్దర్గా ఇంకా మనకి ఏవైతే ఒక క్యాడ్ క్యామ్ ల్యాబ్స్ కావచ్చు మెట్రాలజీ అండ్ మెజర్మెంట్స్ కావచ్చు వీటన్నిటికీ గురించి కూడా మనకైతే ఈ యొక్క సబ్జెక్ట్స్ అయితే చెప్తాయి మెయిన్గా ఈ సబ్జెక్ట్స్ ఈ మెకానికల్ అనేది మెయిన్గా మనకి ఏ దాని మీద డీల్ చేస్తుంది అంటే ఒక ఒక కార్ కావచ్చు ఒక బైక్ కావచ్చు ఒక బస్ కావచ్చు ఇంజన్ తీసుకుంటే ఆ ఇంజన్లకి పవర్ అనేది వెళ్తా ఎలా వెళ్తుంది ఏ స్టేజెస్ నుంచి వెళ్తుంది ఒక పెట్రోల్ అనేది మనకు ఈ యొక్క రొటేటరీ మోషన్ వరకు అంటే ఒక కెమికల్ ఇంజనీరింగ్ ఒక కెమికల్ ఎనర్జీ అనేది మనకు రొటేటింగ్ ఎనర్జీగా ఎలా కన్వర్ట్ అవుతుంది అందులో యూజ్ చేసే కాంపోనెంట్స్ ఏంటి మెటీరియల్స్ ఏంటి ఎంత స్ట్రెంత్ ఉండాలి అంత మనకు పవర్ వచ్చినప్పుడు మనం ఎలాంటి మెటీరియల్స్ వాడాలి వీటన్నిటి గురించి అయితే మనం డీ డిజై డీటెయిల్గా అయితే డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా ఒక మెయిన్ పాయింట్ అంటే మీకు ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాబ్స్లో మీకు ఎలా ఉంటుందంటే మీకు ఒక డీజిల్ ఇంజన్ ఇచ్చేస్తారనమాట అందులో డీజిల్ ఉంటుంది మీరు స్టార్ట్ చేస్తే ఇంజన్ స్టార్ట్ అయిపోతుంది లైక్ ఆటో మాదిరి కావచ్చు బస్ మాదిరి కావచ్చు బైక్ మాదిరి కావచ్చు స్టార్ట్ అయిపోతుంది దాన్ని మీరు డిసెంబుల్ చేస్తారనమాట అంటే దాన్ని నట్లన్నీ తీసేసి ఇంజన్ మొత్తం బయటికి తీసేస్తారు కంప్లీట్గా దాంట్లో ఏ ఏ పార్ట్స్ ఉన్నాయి మనకు ఈ యొక్క పిస్టన్ కావచ్చు క్యామ్స్ కావచ్చు ఇవన్నీ బయటికి తీసేసి మళ్ళీ మీ ద్వారా మీ చేతుల ద్వారా దాన్ని అయితే మళ్ళీ అతికిచ్చి ఆ తర్వాత మీరు మళ్ళీ డీజిల్ వేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట అంటే అంత ఫ్లూ అంతగా మనకు ఈ యొక్క మిషన్స్ మీద అయితే నాలెడ్జ్ అనేది వస్తుంది ఈ యొక్క ఈ మిషన్సే అని కాదు మనకు ఈ యొక్క లేత్ మిషన్ కావచ్చు డ్రిల్లింగ్ మిషన్ మిల్లింగ్ మిషన్ షేపర్ మిషన్ ఏ మిషన్ తీసుకున్నా వాటి అన్నిటి గురించి కూడా ఈ డిప్లొమా ఈ యొక్క మెకానికల్ ఇంజనీర్లో స్టడీ చేస్తాం మెయిన్గా ఈ యొక్క ఇంజనీర్ మెకానిక్స్ అనేది మంచి సబ్జెక్ట్ అనమాట వాటి గురించి కూడా తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి మెయిన్గా సబ్జెక్ట్స్ అన్ని మనకు ఈ యొక్క ఆటోమొబైల్ రిలేటెడ్గా మనకు ఇండస్ట్రీలో మిషన్స్ రిలేటెడ్గా దాంతోపాటు ఈ యొక్క రోబోటిక్స్ ఉంటాయి కదా మనకి ఏబీబీ కంపెనీ రోబోటిక్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది ఆ యొక్క రోబోటిక్స్ ఎలా ఉంటాయి ఆ రోబోటిక్స్ ఆర్మ్స్ ఎట్లా వర్క్ అవుతాయి మనకి స్పాట్ వెల్డింగ్ రోబోట్స్ ఇట్లాంటి వీటన్నిటి గురించి కూడా మనకి యొక్క మెకానికల్ కోర్సులు అయితే జరుగుతుంది మెయిన్గా ఎవరైతే యొక్క మెకానికల్ కోర్స్ తీసుకుంటారో వాళ్ళకైతే చాలా అంటే చాలా ఎగ్జామ్స్ ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతుంది నేనైతే అనుకుంటున్నా ఇంకా ఏంటంటే మనకు ఈ యొక్క డిజైన్ సెక్టార్ ఉంటుంది అనమాట మనకు ఆటో క్యాడ్ కావచ్చు ఎడ్జ్ కావచ్చు డిజాల్స్ కావచ్చు ఎన్ఎక్స్ క్యాడ్ కావచ్చు వీటన్నిటిలో కూడా మీరు డిజైన్ సాఫ్ట్వేర్ నేర్చుకొని ఒక డిజైన్ ఇంజనీర్గా కూడా మీరు డెవలప్ అనేది అవ్వచ్చు మెయిన్గా బ్రీఫ్ లుక్ అయితే ఇది సబ్జెక్ట్స్ సబ్జెక్ట్స్కి ఇక నెక్స్ట్ ఏంటంటే మనకు స్టడీస్ అనేవి ఎలా ఉంటాయి మెయిన్గా అందరికీ తెలిసింది స్టడీస్ అనేవి చాలా హార్డ్గానే ఉంటాయి ఎందుకంటే మీరు రియాలిటీగా దీన్ని అయితే చేస్తూ ఉంటారు కాబట్టి మీకు మ్యాక్సిమం అయితే స్టడీస్ కొంచెం హార్డ్గానే ఉంటాయి దాంతో పాటు ఏంటంటే మనకు ఈ యొక్క డీజల్ ఇంజన్ పెట్రోల్ ఇంజన్ దాంతోపాటు మనకు వీటన్నిటి గురించి కూడా ఇందులో తెలుసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి మనకు ఆ రేషియోస్ ఇవన్నీ కొంచెం టఫ్గానే ఉంటాయి అంత ఈజీ అయితే ఏం కాదనమాట ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి జాబ్ ఆఫర్స్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ జాబ్ ఆఫర్స్ ఏంటంటే మన గవర్నమెంట్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు మనకి గవర్నమెంట్ సెక్టార్లో వచ్చేటప్పటికి రిమైన్ అవే కంపెనీసే రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట మనకు ఐఓసీ ఎన్టీపీసీ సెయిల్ ఇస్రో ఓఎన్జిసి పీడబ్ల్యూటీ బెల్ డిఆర్డిఓ దీంతో పాటు బీహెచ్ఈఎంఎల్ బెమ్ అంటారనమాట ఇది వచ్చేటప్పటికి మనకు ఈ యొక్క మెట్రో ట్రైన్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అది కూడా మనకి ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది మనకి ఇండియన్ రైల్వేస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఆర్మీ ప్రతి చోట మనకు మెకానికల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అయితే ఉంటుందన్నమాట ఇక ప్రైవేట్ సెక్టార్ తీసుకున్నట్టయితే మీరు ఏ కంపెనీ తీసుకున్నా మీకు అనేది అందులో జాబ్ అనేది ఉంటుందనమాట ఇప్పుడు రీసెంట్గా మనకు ఆంధ్రప్రదేశ్లో దాదాపు అనంతపూర్ డిస్టిక్ దగ్గర ఒక కియా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే ఉంది కదా అందులో మనకి ఎవరైతే మెకానికల్ ఇంజనీర్స్ అయిపోయి ఉంటాదో మనకి డిప్లొమా అయిపోయిన వాళ్ళకి మీకు ఉట్టిన జస్ట్ మీ రెజ్యూమ్ పట్టుకెళ్తే జాబ్ చాలు జాబ్ అయితే ఇచ్చేస్తారు బట్ సాలరీస్ అయితే తక్కువగా ఉంటాయి జాబ్ కావాలనుకునే వాళ్ళకి ఈజీగా జాబ్ అయితే ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి కంపెనీస్లో మీరు అన్ని జాయిన్ అవ్వచ్చు అనమాట ఇక నెక్స్ట్ విషయానికి ఏంటంటే మనకు యొక్క సాలరీస్ అనేది ఏ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఒక మెకానికల్ ఇంజనీర్ చేశాడు అంటే కన్ఫామ్ గా సాలరీస్ అనేది హైక్లో ఉండవు బట్ ఎప్పుడైతే మీరు ఒక చేశారు అనుకోండి అంటే సిఎంఈ గ్రూప్ అనుకోండి మీకు స్టార్టింగ్ స్టార్టింగ్ సాలరీనే మీకు దాదాపు ఫార్టీ అలా ఇస్తారు బట్ మెకానికల్ మీరు ఏదన్నా ఒక జాబ్ అయ్యారు అనుకోండి మీకు ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ మాత్రమే ఇస్తారనమాట అంటే ట్వంటీ థౌసండ్ ఇస్తారు ఎందుకంటే మీకు అక్కడ ట్రైనింగ్ అనేది ఉంటుంది ఇక్కడ సాఫ్ట్వేర్లో మీకు ట్రైనింగ్ ఏమైతే ఉండదు బట్ ఇక్కడ ట్రైనింగ్ అయితే ఉంటుంది దాదాపు టూ ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది వన్స్ మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది బట్ అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ లైఫ్కి వచ్చేటప్పటికి యొక్క ఎవరైతే మెకానికల్ తీసుకుంటారో వాళ్ళ యొక్క ఫ్యూచర్ అనేది బ్రైట్గా ఉంటుంది వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉంటారు ఒక కంపెనీ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది అనమాట వాళ్ళు అలానే అలానే మనకు జీఈటీ కావచ్చు ఆ తర్వాత సూపర్వైజర్ ఇట్లా వెదుగుతూ వెదుగుతూ ఇంకా ఒక మంచి పొజిషన్ బట్ ఏంటంటే కాన్స్ స్టాండ్గా ఒక కంపెనీలో ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వర్క్ చేయడమే ఇందుకు మెయిన్ రీజన్ అనమాట ఇక నెక్స్ట్ వచ్చేప్పటికి లైఫ్ టైమ్ ఎగ్జాంపుల్స్ అయితే ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఏంటంటే ఈ యొక్క మెకానికల్ తీసుకున్న వాళ్ళకి మెయిన్ ఇప్పుడు రీసెంట్గా వరల్డ్లో జరిగిన ఒక టూ అప్లికేషన్స్ తీసుకొని మనం ఎగ్జాంపుల్స్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మెయిన్గా ఏంటంటే మనకు మీకు గుర్తుందో లేదో మనకు ఈ యొక్క ఎలవన్ మంత్స్కున్నాడు కదా టెస్లాకి సంబంధించి అతనైతే మనకు ఒక ఆఫర్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట అదేంటంటే హండ్రెడ్ క్రోడ్స్ అనమాట అంటే వంద కోట్లు అనేది ఆఫర్ అయితే ఇచ్చాడు ఎందుకు ఆఫర్ ఇచ్చాడంటే మనకి ఏదైతే రాకెట్స్ అనేవి మనకు లాంచ్ చేస్తాం కదా అలా లాంచ్ చేసి మనకు ఎన్విరాన్మెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏవైతే ఎమిషన్స్ వస్తాయి కదా అంటే మనకి కింద పొగ అయితే వస్తుంది కదా ఆ పొగలో కార్బన్ డైఆక్సైడ్ మనకి ఎక్కువగా వచ్చి ఈ యొక్క మనకు యొక్క నేచర్ అనేది డిస్ట్రాయ్ చేస్తుంది మనకి ఏదన్నా అందులో కెమికల్ కెమికల్ రియాక్షన్ కానీ దాంతోపాటు ఏదైనా మనకు ఆ యొక్క కార్బన్ పర్సెంటేజ్ని ని తగ్గించే మెథడ్ కనుక చెప్పినట్టయితే వాళ్ళకి అనేది హండ్రెడ్ క్రోర్స్ ఇస్తామని ఎలన్ మస్క్ అయితే మనకైతే చెప్పాడు కావాలంటే ఒకసారి మీరు ఓల్డ్ న్యూస్ కూడా చెక్ చేయొచ్చు బట్ మెయిన్ ఇండియాకి సంబంధించి యొక్క మెకానికల్ ఇంజనీర్కి సంబంధించి కాదు ఏ ఏ బ్రాంచ్కి సంబంధించి అయినా ఏదైనా ప్రాబ్లం వడ్లో అరైజ్ అయిందంటే కంప్లీట్గా ఇండియాలో ఉన్న ఐఐటీస్ ఎన్ఐటీస్ మీదనే వాళ్ళ కళ్ళన్నీ ఉంటాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దా దాని దాని మీదే వాళ్ళకు మన కళ్ళైతే అంటే వాళ్ళ ఏదైతే ఆఫర్స్ ఇచ్చారో వాళ్ళ అన్నది అన్ని కూడా మనకు ఐఐటీస్ ఎన్ఐటీస్ మీదనే ఉంటాయి ఎందుకంటే ఇండియాలో ఉన్న ఐఐటీస్ ఎన్ఐటీస్ డిస్కవర్ చేసిన డిస్కవరీస్ ఎవరు కూడా చేయలేదు వాళ్ళు ఉన్నంత టెక్నాలజీస్ వాళ్ళు అడ్వాంటేజ్గా వాళ్ళు చీప్ అండ్ బెస్ట్లో చేసే టెక్నాలజీస్ ఎవ్వరూ కూడా చేయలేరు అనమాట అందుకే వాళ్ళే ఏదైనా ప్రాబ్లం అరైజ్ అయినా సరే ఫస్ట్ అండ్ ఫస్ట్ మనకు ఐఐటీస్లో ఇండియాలో ఉన్న ఐఐటీస్ మీదనే వాళ్ళైతే కన్నులైతే ఉంటాయి ఇక మెయిన్గా సంబంధించి ఐఐటీస్లో మీరు ఏదైనా కోర్స్ చేసిన సర్టిఫికేట్ ఎట్లా రావాలన్న దాని గురించి నేనైతే ఫర్దర్గా వీడియోస్లో అయితే చేస్తాను ఇక ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకు రీసెంట్గా విప్రో కంపెనీ తెలుసు కదా చాలామందికి అయితే ఐడియా ఉంటుంది ఈ యొక్క విప్రో కంపెనీ ఈ యొక్క విప్రోకి సంబంధించి విప్రో కంపెనీకి సంబంధించి మనకైతే ఈ యొక్క సంతూర్ ప్రోడక్ట్ అయితే ఉందనమాట చాలామంది సోప్ అయితే వాడుతూ ఉంటారు కదా సంతూర్ ఆ ప్రోడక్ట్ అనేది మనకు విప్రో కంపెనీకి సంబంధించింది ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సంతూర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే మనకు ప్లాంట్ ఉంటుందో అందులో మనకు ఈ యొక్క సోప్స్ అనేవి పెట్టకుండానే మనకు ఆటోమేటిక్గా బాక్సెస్ అనేవి ఫిల్ అయిపోయాయి అనమాట అట్లా మనకు మనకి ఈ యొక్క ఏదైతే వీళ్ళు ఎవరైతే కన్జూమర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్స్ వచ్చాయి ఇక్కడ ఏంటి జరుగుతుంది జరుగుతుందని గమనిస్తే ఈ యొక్క ప్రోడక్ట్ అనేది అందులో ప్యాక్ అవ్వకముందే మనకి ఆటోమేటిక్గా బాక్స్ ఒకటే ప్యాక్ అవుతుందనమాట ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇట్లా జరుగుతుంది ఇప్పుడు మిషనరీ టెక్నాలజీ మార్చాలి సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలంటే ప్రొడక్షన్ స్టాప్ అవుతుంది ఇలాంటి టైంలోనే ఒక మెకానికల్ ఇంజనీర్ వచ్చి అక్కడ ఏం చేశాడంటే జస్ట్ ఒక ఫ్యాన్ అనేది పెట్టాడనమాట అంటే ఏదైతే మనకు ఇక్కడ ఖాళీ యొక్క పేపర్ అనేది వస్తుందో అప్పుడు ఆ ఫ్యాన్కి ఆ పేపర్ అనేది ఎగిరిపోతుంది అక్కడ మ్యానుఫ్యాక్చర్ కాదు ఇట్లా ఇన్స్టాంట్గా కూడా మనకు ఈ యొక్క ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేశారు అందుకే ఒక మెకానికల్ ఇంజనీర్ తీసుకున్న తర్వాత మనకి ఎంత క్రియేటివ్గా ఉండాలి ఎంత నాలెడ్జబుల్గా ఉండాలి ఎంత స్కిల్స్ అనేవి ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి కాబట్టి మీరు ఎవరికైతే ఒక క్రియేటివ్ స్కిల్స్ రియల్ టైం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే కెపాసిటీ ఉంటుందో వాళ్ళకనేది మెకానికల్ అనేది బెస్ట్ బెస్ట్ కోర్స్ అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే మీరు వన్స్ ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఒక కంపెనీలో జాబ్ చేశారంటే ఆ తర్వాత మీ లైఫ్ అనేది ఎక్కడో ఉంటుంది అనమాట ఈజీగా మీకు ల్యాక్స్ ఆఫ్లో సాలరీస్ అయితే రావడం అయితే జరుగుతాయి బట్ గుర్తుపెట్టుకోండి ఇనిషియల్ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ లేదంటే సిక్స్టీన్ థౌసండ్ అంతకుమించి అయితే ఎక్కువ రాదు దాని మించి అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఈ వీడియోలో మెకానికల్ కోర్స్ గురించి అయితే తెలుసుకుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఆ టెనీ పాయింట్ మేము పెడుతున్నా ఎఫర్ట్ మీకు నచ్చినట్టు అయితే వీడియోనైతే ఒక చిన్న లైక్ చేయండి ఇంకా ఒక మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మన ఛానల్కి అయితే ట్వంటీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు ప్రతి సబ్స్క్రైబర్ ఎవరైతే ఇంతలా సపోర్ట్ చేశారో అందరికీ థ్యాంక్స్ అయితే చెప్తున్న అనమాట